ఓకే చిట్టిబాబు గారు 1 మినిట్ అండి, చిట్టిబాబు గారు 1 మినిట్. ఓకే ఓకే, నాగేంద్ర గారు, నాగేంద్ర గారు సింపుల్ గా సమాధానం చెప్తారా? సార్ నేనేమడుగుతున్నానంటే, ఆదిత్యనాథ్ ఎట్ట పోటీ చేశాడండి, ఏ ఊరు రెండు అయింది, అట్లా లోకల్ నాన్ లోకల్ ఎందుకంటారు? ప్రతిసారి అట్లా తీసుకొచ్చి మీ వర్షన్ కరెక్ట్ అని చూపించడం, అతన్ని ప్రకాష్ రాజును చెడ్డాన్ని చూపించడం, అతని వ్యక్తిత్వం, అతను ఎవరినైనా ప్రశ్నించేటటువంటి అతని మనస్తత్వం, సామాన్యుడిగా నుంచి వీధిలో నాటకాలు వేసి వాళ్ళ తండ్రి నుంచి వెళ్ళిపోతే చిన్నపిల్లడు అప్పటి నుంచి కష్టపడి వీధిలో నాటకాలు వేసి 4 సార్లు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న వ్యక్తి సార్, ప్రతిదీ స్ట్రగుల్ అయిన వ్యక్తి కాబట్టి అతను ప్రశ్నిస్తాడు. అవన్నీ అంటే అతని ఘన చరిత్ర ఇది అంటే మోహన్ బాబు ఘన చరిత్ర ఎంతో తెలియదా? ఇప్పుడు చెప్పేవాళ్ళకు మోహన్ బాబు ఘన చరిత్ర తెలియదా? ఆయన ఏ రోజు షూటింగ్ లో ఎంతమంది మహిళలను కొట్టాడు? సరే మోహన్ బాబు సినిమాలో మాత్రం ఇంతవరకు అతను తీసిన ఏ సినిమాలో అయినా విలన్లు కానీ ఎవరైనా కానీ బయట రాష్ట్రాల నుంచి రావాలి. తెలుగు నటులకు ఒక్కరికి కూడా అతను ప్రోత్సహించే మళ్ళీ ఇక్కడికి వచ్చి తగుదునమ్మా అంటారు. మా తెలుగు, మా తెలుగు ఎవరు చెప్తున్నారు సార్? ఎందుకు ఇలా మాట్లాడతారు సార్? లెట్ మీ ఫినిష్ 1 మినిట్. ఆయనకి ఇస్తాను, నేను అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. ఈ చిట్టిబాబు లాంటి మీడియా ముందుకొచ్చి తగుదునమ్మా అంటూ కాకమ్మ కథలు ఎన్ని చెప్పారంటే, ఇంతమంది పెద్దలు ఉన్నారు అక్కడ, వెంకటరెడ్డి అందరికీ చెప్తున్నా వినాలి. ఒక సినిమాలో, రంగస్థలం అనే సినిమాలో వీళ్ళ ఫ్యామిలీ మీద విషయం ఎలా కప్పుతున్నారో వినండి. గొల్లబామ వచ్చి గోరుగిల్లుతుంటే, అంటే గొల్లబామ అంటే ఒక ఇన్సెక్ట్ సార్, ఒక పురుగు. అంటే వీళ్ళందరూ డిబేట్ లో పాల్గొనే, అది ఎలా అంటారు, ఇది ఎలా అంటారు అని చెప్పి 100 సన్నాయి నొక్కులు నొక్కారు ఎవరో రచయిత రాసిన పాటకు. సరే మార్చుకున్నారు. దాన్ని ఏం జరిగింది సార్? ఈ రోజు నిన్న మోహన్ బాబు గారు ప్రజ మంది చూస్తుండగానే గొర్రెల మేపుకుండే వాడికి కూడా సెల్ ఫోన్ ఉందని మాట్లాడాడు. అది అడిగారు ఎవరన్నా వీళ్ళు? అలా మాట్లాడు, గొర్రెలు మేపుకునే వాళ్ళకి సెలవు ఉండదా? ఇప్పుడు మనోభావాలు దెబ్బతినవా? ఇవన్నీ ఒక స్ట్రాటజీతో మీదకి చేసే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మనతో పాటుగా ముప్పాల సుబ్బారావు గారు కూడా జాయిన్ అయ్యారు. వెయిట్ అండి 1 మినిట్ అండి, 1 మినిట్. సుబ్బారావు గారు గుడ్ మార్నింగ్ అండి. సుబ్బారావు గారు గుడ్ మార్నింగ్. సార్ సార్ మీ వాయిస్ మ్యూట్ ఉన్నట్టున్నదండి, ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. ఓకే ఓకే ఓకే. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, మీరు చాలా కేసులు చూసుంటాయి. ఇప్పుడు సినీ తారలు